అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. మూడు వన్డేలో విజయం సాధించిన టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. నిన్న జరిగిన మూడో వన్డేలో 96 పరుగుల తేడాతో గెలిచి 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. టీమిండియా 96 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా 3-0 తేడాతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. జస్ట్ సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. 266 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన విండీస్ను టీమిండియా బౌలర్లు చెమటలు పట్టించారు. వారిని ఏ దశలోనూ కోలుకొనివ్వకుండా కట్టడి చేశారు. దీంతో ప్రత్యర్థి జట్టు 37.1 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు షాయ్ హోప్, అలాగే బ్రాండన్ కింగ్, డారెన్ బ్రావో, షామార్క్ బ్రూక్స్ తక్కువ స్కోర్కే పరిమితమయ్యారు. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పోరన్ పర్వాలేదనిపించాడు. చివరిలో వచ్చిన ఒడియన్ స్మిత్, అలాగే అల్జారీ జోసెఫ్, అలాగే హేడెన్ వాష్ కాసేపు తమ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. టీమిండియా బౌలర్లు మొహమ్మద్ సిరాజ్ 3, ప్రసిద్ధ కృష్ణ 3, కుల్దీప్ యాదవ్ 2, దీపక్ చాహర్ 3 వికెట్లను దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా బౌలర్లు బాగా ఆడారు. అయితే మన జట్టుకు ఆదిలోని షాక్ తగిలింది. ఆల్జెరీ జోసెఫ్ వేసిన 4th over 3rd బంత్కి ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌల్డ్ అవ్వగా తర్వాత 5th బంత్కి వన్ డౌన్ బ్యాటర్ కోహ్లీ కీపర్కు క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగాడు.